గడ్డపై గెలుపు ఎవరిదంటే తాజా సర్వే తేల్చింది ఇదే ఏపీలో ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అటు టీడీపీ జనసేన సీఎం జగన్ వాటమి లక్ష్యంగా ఏకమవుతున్నారు బీజేపీ పాత్ర కీలకం కానుంది ఇదే సమయంలో కీలక నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో గెలుపు వైసీపీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన వేళ తాజా సర్వే నివేదిక ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా మారుతోంది ఇక్కడ నుంచి రెండు వేల నాలుగు నుంచి మాజీ మంత్రి కొడాలి నాని వరుసగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో టీడీపీ నుంచి గెలవగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కొడాలి నాని వరుసగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆరోపణలపైన ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎలాగైనా గుడివాడలో గెలవాలనే పట్టుదలతో ఉంది కొడాలి నానిని ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు శపథం చేస్తున్నారు తాజాగా చంద్రబాబు సైతం గుడివాడ నియోజకవర్గం పైన నేతలతో సమీక్ష చేశారు గుడివాడలో గెలవాలని నిర్దేశించారు వైసీపీ నుంచి మరోసారి కొడాలినాని పోటీ చేయడం ఖాయమైంది టీడీపీ నుంచి అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది పార్టీ నేత వెనుగడ రాముకు సీటు ఖాయమని చెబుతున్నారు సీటును ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇచ్చేలా నిర్ణయం జరిగిందని సమాచారం ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్ధమవుతోంది ఇదే సమయంలో పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ గుడివాడలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశంపైన సర్వే చేసింది అందులో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి వైసీపీకి యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం టీడీపీకి నలభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఎన్డీఏకు సున్నా రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ అంచనా వేసింది ఈ సర్వేలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించింది అయితే టీడీపీ ఎన్డీఏ ఓటింగ్ శాతం వేర్వేరుగా సర్వే సంస్థ పేర్కొంది జనసేన బీజేపీ ఎన్డీఏ భాగస్వాములు కావడంతో ఆ రెండు పార్టీలకు వచ్చే ఓట్లుగా నిర్ధారించారు అయితే టీడీపీ జనసేన కలిస్తే ఓటింగ్ శాతం ఏమేర మార్పు వస్తుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ గన్నవరంలో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం ఎవరు పోటీ చేసినా వైసీపీ గెలుపు ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక హోరా హోరీ పోరు ఖాయమని భావిస్తున్న సమయంలో తాజాగా వెల్లడైన ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి